ఇంకా జాయిన్ అయ్యే వాళ్ళు ఉన్నారా అండి? అందరు క్రిస్మస్ సెలబ్రేషన్స్లో ఉన్నారా? ఓన్లీ 4 మెంబర్స్ మాత్రమే అటెండ్ అవుతున్నారు ఈరోజు. ఎస్, రిమైనింగ్ పీపుల్ జాయిన్ అయ్యే వరకు మనము లైక్ మీ డౌట్స్ ఏమైనా ఉంటే ఒకసారి డిస్కస్ చేయండి అమ్మ, వాటిని క్లారిఫై చేసుకుందాము. స్వామి, మీరు ఏం చేశారు ఎన్ని డేస్? రైట్, మీరు ఏమైనా ప్రాక్టీస్ చేశారా? మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఒక్కసారి క్లారిఫై నాకు అడగండి, నేను మీకు క్లారిఫై చేస్తాను. స్వామి, మన్విక, మీకు డిజిటల్ మార్కెటింగ్ ఈ కోర్స్ జర్నీలో మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించిన టాపిక్ ఏంటండి? మన్విక సార్, అన్ని ఇంట్రెస్ట్ గానే ఉన్నాయి సార్. ఏదైనా ఒక టాపిక్ గురించి చెప్పండి అమ్మా నాకు. ఎస్, ఏదైనా టాపిక్ చెప్తారా? ఆయేషా? ఎస్ ఆయేషా, ఆర్ యు అవైలబుల్? ఎస్, ఈరోజు టాపిక్ ఏం డిస్కస్ చేద్దామండి? క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ దాని గురించి డిస్కస్ చేద్దామా, లేకపోతే మాక్సిమం స్ట్రెంగ్త్ వచ్చిన రోజు డిస్కస్ చేద్దామా? ఎందుకు ఈరోజు ఇంత తక్కువ ఉంది? ఓన్లీ 4 మెంబర్స్ మాత్రమే జాయిన్ అయ్యారు, 5 మెంబర్స్. క్రిస్మస్ సెలబ్రేషన్స్ వల్లనా, లేకపోతే క్వశ్చన్స్ మీకు వచ్చాయి కదా అని? సో రీజన్ ఏంటో తెలుసుకోవచ్చా అండి? రోజు అట్లీస్ట్ ఒక 20-24 మెంబర్స్ ఉండేవాళ్ళు. చెప్పండి, ఎందుకు ఇంత తక్కువ స్ట్రెంగ్త్ ఈరోజు?
రైట్, ఈ సెషన్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేయండి, ఆర్ ఎల్స్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి, ఆర్ ఎల్స్ మీరు చేసిన వర్క్ని ఒకసారి నాతో షేర్ చేసుకోండి అమ్మా. ఎస్, ఎవరైనా జనరేట్ లీడ్స్ చెప్పండి. లీడ్స్ జనరేషన్ అంటే ఏం సార్? లీడ్ అంటే ఏంటండి? లీడ్, వాట్ డూ యూ మీన్ బై లీడ్? లీడ్ జనరేట్ చేయడం అంటే ఒక కంప్లీట్ డీల్ని హ్యాండ్ ఓవర్ చేయడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ నా దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది. ప్రోడక్ట్ అంటే నేను వాచ్ని సేల్ చేస్తూ ఉన్నాను, నేను వాచ్ని మ్యానుఫ్యాక్చర్ చేసి సేల్ చేస్తున్నాను. సో ఈ ఇక్కడ నేను మార్కెటింగ్ చేసే ప్రాసెస్లో ఎవరో నా యాడ్ చూసి నాకు కాల్ చేశారు, రైట్? సో ఇక్కడ ఏంటి, లీడ్ జనరేట్ అయింది, రైట్? ఆ లీడ్, కంప్లీట్ లీడ్ క్లోజ్ అయింది అని ఎప్పుడు చెప్తాము అంటే, ఫస్ట్ లీడ్ జనరేట్ అవుతుంది, ఆ కాల్ వచ్చిన తర్వాత ఆ కస్టమర్కి మన దగ్గర ఉన్న ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో, వాచ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అది షేర్ చేశాము. షేర్ చేసిన తర్వాత కస్టమర్కి ఆ వాచ్ నచ్చింది, దాని ప్రైస్ నచ్చింది, దాని ఫీచర్స్ నచ్చాయి, అన్నీ నచ్చిన తర్వాత తను ఓకే అని చెప్పి పేమెంట్ చేసిన తర్వాత మనము అతనికి బిల్ ఇస్తాం. చూసారా, కంప్లీట్ ఈ సైకిల్ ప్రాసెస్ని లీడ్ అంటాం, రైట్? కంప్లీట్గా ఈ జరిగే ప్రాసెస్ని లీడ్ జనరేషన్ అంటారు. సో జస్ట్ డైల్లో కానీ ఆర్ అమెజాన్లో కానీ లీడ్ జనరేషన్ ప్రాసెస్ ఉంటుందన్నమాట. లీడ్ జనరేషన్ ప్రాసెస్లో ఏంటి అంటే, కస్టమర్కి లైక్ ఏంటి, ఒక కంపెనీ వాళ్ళు ఉన్నారు, జస్ట్ డైల్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారు అంటే ఎవరైనా ఒక ప్రోడక్ట్ గురించి సర్చ్ చేసినప్పుడు వీళ్ళు ఉన్నారు అని చెప్పేసి ఆ లీడ్స్ అన్నిటినీ కూడా ఎవరైతే సర్చ్ చేశారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా కూడా బిజినెస్ పీపుల్కి ఇవ్వడం జరుగుతుంది, రైట్? ఆ బిజినెస్ పీపుల్కి ఇచ్చినప్పుడు ఆ బిజినెస్ పీపుల్ వాళ్ళకి కాల్ చేసుకొని కనెక్ట్ అయ్యి ఇదేంటి వాళ్ళ ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ చెప్పి వాళ్ళు సేల్ చేయడం జరుగుతుంది. సో ఈ కంప్లీట్ సైకిల్ ప్రాసెస్ని మనం లీడ్గా చెప్పుకుంటాం. ఓకే సార్. ఎస్, ఇంకేం డౌట్స్ ఉన్నాయమ్మా? ఎన్హాన్స్ బిడ్డింగ్ అంటే అది ఎలా సార్? అసలు ఏంటమ్మా బిడ్డింగ్ ని ఎన్హాన్స్ చేయడం ఎలా సార్? అది బిడ్డింగ్? ఎన్హాన్స్ చేయడానికి ఏం ఉండదమ్మా, అక్కడ కింద ఒక టిక్ ఆప్షన్ ఉంటుంది, రైట్? మనం బిడ్డింగ్ చేసినప్పుడు కింద ఎన్హాన్స్ బిడ్ ఆటోమేటిక్లీ అనే ఆప్షన్ ఉంటుంది, అది టిక్ మార్క్ పెట్టేస్తే ఆటోమేటిక్గా ఎన్హాన్స్ అయిపోతుంది. అసలు ఎన్హాన్స్మెంట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక అంటే డెడికేటెడ్ వర్డ్, బిడ్డింగ్ ని మెరుగుపరచడం అని వస్తాయి. ఎస్ ఎస్ సో దానికి ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 రూపీకి బిడ్ వేసి ఒక వర్డ్ని కొనుక్కున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అంజు అనే ఒక వర్డ్ ఉంది, గూగుల్లో అంజు అనే వాళ్ళు 3 4 ఉన్నారు, ఆ 3 4 మధ్యలో కాంపిటీషన్ ఉంది. సో మీరు అంజు అనే వర్డ్కి 1 రూపీ పే చేస్తానంటే వాళ్ళు 2 రూపీస్ పే చేస్తామన్నారు, ఇంకొకరు 3 రూపీస్ పే చేస్తామన్నారు. మీరు ఎన్హాన్స్ బిడ్ చేస్తే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా పర్సంటేజ్ ఆఫ్ మార్జిన్ అడుగుతుందనమాట. సో వాళ్ళు 3 రూపీస్ వేయగానే ఆటోమేటిక్గా ఈ ఎన్హాన్స్ బిడ్ ఏం చేస్తుందంటే 3.5 రూపీస్ బిడ్ వేస్తుంది. ఎవరైనా 4 వేసారనుకోండి 4.5 బిడ్ వేస్తుంది, ఎవరైనా 4.5 వేసారనుకోండి 5 బిడ్ వేస్తుంది. సో అట్లా బిడ్ అనేది ఎన్హాన్స్ అయ్యి ఎప్పుడు కూడా మీది టాప్ పొజిషన్లో ఉంటుందన్నమాట. సో దీన్ని బిడ్ ఎన్హాన్స్మెంట్ అంటాము. నెక్స్ట్, ఉదయ్ కిరణ్ స్వామి, మీకేం క్వశ్చన్స్ లేవా? ఇంప్రెషన్ సార్? మీ వాయిస్ బ్రేక్ అవుతుందమ్మా. ఇంప్రెషన్ 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 ఇస్ నథింగ్ బట్ హౌ మెనీ టైమ్స్ ఏ యాడ్ ఈ షోన్, హౌ మెనీ టైమ్స్ యాడ్ ఈ షోన్ అంటే యాడ్ని క్లిక్ చేయకుండా ఆ పర్టికులర్ యాడ్ని ఎన్నిసార్లు చూపెట్టాం అనే దాన్ని ఇంప్రెషన్ అంటాం. ఓకే సార్. ఆయిషా, మీకు ఏమి డౌట్స్ లేవా? రాజు, ఉదయ్ కిరణ్, ఇంకోసారి ఏంటండి? మీ వాయిస్ క్లియర్గా వినిపించట్లేదు, మెసేజ్ పెట్టండి. బ్రాండింగ్ సార్, బ్రాండింగ్. ఓకే, బ్రాండింగ్ ఈస్ నథింగ్ బట్ బ్రాండింగ్ ఎలా చేస్తాము, ఎక్కడైతే ఆడియన్స్ ఉంటారో అక్కడికి వెళ్ళి మనం అడ్వర్టైజ్ చేయడాన్ని బ్రాండింగ్ అంటాము. సో బ్రాండింగ్ చేయడానికి జనాలు ఎక్కడ ఉంటారు, జనరల్గా సోషల్ మీడియాలో ఉంటారు, రైట్?
సో బ్రాండింగ్ విల్ బి డన్ విత్ ద హెల్ప్ ఆఫ్ సోషల్ మీడియా అండ్ డిస్ప్లే మార్కెటింగ్, డిస్ప్లే అడ్వర్టైజింగ్. సో దీని నుంచి మనకు బ్రాండింగ్ అనేది జరుగుతుంది. ఒక పబ్లిక్ ఫిగర్ ఉన్నాడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా హీరోనో లేకపోతే ఒక పొలిటీషియనో ఉన్నాడు. సో అతని గురించి జనాలకు తెలియాలి అంటే ఒకరిద్దరి దగ్గరికి వెళ్ళి చెప్తే అది చాలా టైం టేకింగ్ ప్రాసెస్. అట్లాంటప్పుడు ఏం చేస్తాము, ఎక్కడైతే లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉంటారో అక్కడికి వెళ్ళి మనం పబ్లిసిటీ చేయడాన్ని బ్రాండింగ్ అంటాం అనమాట, రైట్? సో ఒక బ్రాండ్ని బ్రాండ్గా ఎట్లా చెప్తాము, జనాలందరికీ ఎక్కువ మందికి తెలిసింది అనుకోండి అది ఆటోమేటిక్గా బ్రాండ్ అయిపోతుంది బేస్డ్ అపాన్ ద క్వాలిటీ ఆఫ్. సో జనాలందరికీ ఆటోమేటిక్గా ఎట్లా తెలుస్తుంది, ఎట్లా తెలుస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ ఏదో ఒకటి ఉంది, లేట్ అస్ సే ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్ అండి, ఒక వాచ్ ఉంది, తక్కువ కాస్ట్లో నేను మంచి వాచ్ ఇచ్చాను. ఇదే వాచ్ గురించి ఎక్కువ మెంబర్స్కి తెలియాలి అనుకుంటే లైక్ షాపింగ్ మాల్స్ కానీ, లేదు అనుకుంటే సోషల్ మీడియా కానీ ఏదో ఒక ప్లాట్ఫామ్ని యూస్ చేసి, డిజిటల్ ఆర్ ఎల్స్ ట్రెడిషనల్ మార్కెటింగ్ యూస్ చేసి మనం ప్రమోషన్ త్రూ బ్యానర్స్ కానీ ఇవన్నీ చేయడాన్ని మనం బ్రాండింగ్ అంటాం, రైట్? ఒకవేళ ఇదేంటి, మనం కనుక ప్రోడక్ట్ నచ్చినట్టయితే వాడే వెళ్ళి 10 మందికి చెప్తాడు మన ప్రోడక్ట్ ఇంక క్వాలిటీ ఉన్నట్టయితే. సో ప్రోడక్ట్ గురించి చెప్పడం వల్ల వాడు ప్రోడక్ట్ గురించి చెప్తూ ఏం చెప్తూ ఉంటాడు, ఫర్ ఎగ్జాంపుల్ మీకే ఒక నచ్చిందండి, లేట్ అస్ సే స్లిప్పర్స్ ఆర్ ఎల్స్ లైక్ హ్యాండ్ బ్యాగ్ ఒకటి నచ్చింది, మనం ఏం చేస్తామంటే జనరల్ హ్యూమన్ మెంటాలిటీ. సో దీని జనరల్గా ఏం చేస్తాము, ఈ ఈ ప్రోడక్ట్ ఉంది ఇది చాలా తక్కువ కాస్ట్కి వస్తుంది, ఒకవేళ మీరు కావాలి అనుకుంటే మీరు పర్చేస్ చేయండి అని మన ఫ్రెండ్స్కి చెప్పుకుంటాము. మన ఫ్రెండ్స్కి చెప్పడం వల్ల ఏమవుతుంది, వాళ్ళు ఇంకొకరు చెప్తారు. సో ఇది పాపులారిటీ అనేది మౌత్ పబ్లిసిటీ జరుగుతుంది, మౌత్ పబ్లిసిటీ జరిగి ఆటోమేటిక్గా బ్రాండింగ్ అనేది అవ్వడం జరుగుతుందండి. సో ఇలా బ్రాండింగ్ అనేది ఉంటుంది అంటే డైరెక్ట్ సార్, యా. షేరింగ్ గానీ, లోగోస్ యూజ్ చేసి గానీ, ట్యాగ్ లైన్స్ గానీ, అర్థం కాలేదు, ఇవన్నీ బ్రాండింగ్ వస్తాయి సార్? అర్థం కాలేదు, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ట్యాగ్ లైన్స్, షేరింగ్, ఓకే, ఇలాంటివన్నీ బ్రాండింగ్ కిందకే వస్తాయి సార్? ఎస్ ఎస్, అవన్నీ కూడా బ్రాండింగ్ కిందకే వస్తాయి. ఓకే, డైనమిక్ అండ్ స్టాటిక్ వెబ్సైట్కి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతున్నారు స్వామి. సో డైనమిక్ వెబ్సైట్స్ వచ్చేసి టైం టు టైం చేంజ్ అవుతూ ఉంటాయి, రైట్? ఇప్పుడు మనము ఆటోమేటిక్ మోడ్లో పెట్టాము, ఆటోమేటిక్ మోడ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక పోస్ట్ పర్టికులర్ టైంకి పోస్ట్ అవ్వాలి అని చెప్పేసి పెట్టాము, డైనమిక్ వెబ్సైట్లో అది ఆటోమేటిక్గా పోస్ట్ అయిపోతుంది, స్టాటిక్ వెబ్సైట్ అయితేనేమో కాన్స్టెంట్గా ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే డైనమిక్ వెబ్సైట్స్ని డెవలప్ చేయడం కోసం హై ఎండ్ లాంగ్వేజెస్ లైక్ పిహెచ్పి, జావా, జావా స్క్రిప్ట్, డాట్ నెట్ లాంటివి యూజ్ చేయాలి. బట్ వేరే స్టాటిక్ వెబ్సైట్ని డిజైన్ చేయడం కోసం మనకు హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ సరిపోతుంది. సో దీన్ని స్టాటిక్ వెబ్సైట్ అంటాము. సో ఇక్కడ కంటెంట్ స్టాటిక్ వెబ్సైట్లో కంటెంట్ స్టాటిక్గా ఉంటుంది, ఇమేజెస్ స్టాటిక్గా ఉంటాయి, టైం కాన్స్టెంట్ స్టాటిక్గా ఉంటుంది, ఎక్కువ ఆప్షన్స్ అనేది స్టాటిక్ వెబ్సైట్లో ఉండవు. డైనమిక్ వెబ్సైట్స్లో ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి, కాలమ్స్ ఉంటాయి, రోస్ ఉంటాయి, ఫామ్స్ ఉంటాయి, మల్టిపుల్ థింగ్స్ అనేది మనకు డైనమిక్ వెబ్సైట్లో ఉండడం జరుగుతుందండి. నెక్స్ట్, గొరిల్లా మార్కెట్ సార్, గొరిల్లా అది మార్కెట్. ఆరోజు ట్రెడిషనల్ డిజిటల్ మార్కెటింగ్ చెప్పినారు గాని అది అంత గొరిల్లా అవసరం లేదని చెప్పలేదు. గొరిల్లా మార్కెటింగ్ అంటే నథింగ్ బట్ పెయింటింగ్ అమ్మా, పెయింటింగ్. పెయింటింగ్స్ని గ్రాఫిటీ అని చెప్పేసి అంటాము. ఇప్పుడు మీకు గొరిల్లా మార్కెటింగ్ గురించి నేను థియరిటికల్గా మీకు ఆల్రెడీ చెప్పాను. గొరిల్లా మార్కెటింగ్ ఎట్లా జరుగుతుంది అంటే మనకు మెక్డొనాల్డ్స్కి వెళ్తాం కదా, మెక్డీకి, మెక్డొనాల్డ్స్, డామినోల్స్కి వెళ్తూ ఉంటాం. డామినోల్స్కి వెళ్ళినప్పుడు ఒక బొమ్మ ఉంటుంది, అందరు కూర్చొని పక్క పక్కన కూర్చొని ఫోటో దిగుతుంటారు, చూసారా? ఐడియా ఉందా అండి? ఎల్లో కలర్లో బొమ్మ ఉంటుంది క్యాప్ పెట్టుకొని. సో అలా చేయడాన్ని మనము గ్రాఫిటీ పెయింటింగ్ ఆర్ ఎల్స్ గొరిల్లా మార్కెటింగ్ అంటాం. ఆ బొమ్మ పెట్టేది అందుకే సగం మంది ఫోటోలు దిగడానికి వెళ్తారు అక్కడికి, రైట్? ఆ బొమ్మ పక్కన ఫోటో దిగేసి ఇన్స్టాగ్రామ్లోనో లేదు అంటే వాట్సాప్లోనో స్టేటస్ పెట్టుకుంటారు, ఎక్కువ లైక్స్ తెచ్చుకుంటారు, మేము అక్కడికి వెళ్ళామని చెప్పి చూపెట్టుకుంటారు, ఆ బొమ్మతోని ఫోటో దిగేసి హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. సో ఆ చేసే ప్రాసెస్ని మనం గొరిల్లా మార్కెటింగ్ అంటాము. కొందరు రోడ్స్ పైన కూడా పెయింట్స్ వేస్తూ ఉంటారు, 3D పెయింట్స్ ఉంటాయి కదమ్మా, ఆ 3D పెయింట్స్, 3D పెయింటింగ్ ఏదైతే ఉంటుందో హోల్ పడ్డట్టు అండ్ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ రోడ్ పైన పెట్టినట్టు. సో ఇలా చేయడానికి గొరిల్లా మార్కెటింగ్ అంటాము.
ఇంకా డౌట్స్? నిన్న ఆల్మోస్ట్ మనం 60 క్వశ్చన్స్ వరకు కవర్ మేనేజ్మెంట్, చేసాము. సిఎంఎస్ మేనేజ్మెంట్, సిఎంఎస్ అంటే ఏంటి? వాట్ డూ యూ మీన్ బై సిఎంఎస్? ఎవరైనా చెప్తారా? మన్విక, మన్విక, రాజు, వరలక్ష్మి, స్వామి, సిఎంఎస్ మేనేజ్మెంట్ ఎవరైనా చెప్తారా? వాట్ డూ యూ మీన్ బై సిఎంఎస్? సాయి, సుష్మిత, ఉదయ్ కిరణ్, ఆయిషా. ఎస్, ఎనీవన్? సిఎంఎస్ మేనేజ్మెంట్ ఈస్ నథింగ్ బట్ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. సిఎంఎస్ అంటే కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఈస్ నథింగ్ బట్ హౌ యూ విల్ బి పోస్టింగ్ ద కంటెంట్, వాట్ టైప్ ఆఫ్ వర్డ్స్ యూ ఆర్ యూజింగ్ ఇన్ ద కంటెంట్, రైట్? హౌ ఆర్ యూ రైటింగ్ ద కంటెంట్ అండ్ హౌ డూ యూ చెక్ ద క్వాలిటీ ఆఫ్ కంటెంట్? సో దీస్ థింగ్స్ ఆర్ నోన్ యాజ్ సిఎంఎస్ మేనేజ్మెంట్, కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో ఎప్పుడు ఒక కంటెంట్ పర్ఫెక్ట్ కంటెంట్గా చెప్తాము, ఒక కంటెంట్లో మనం 2000 వర్డ్స్ని యూజ్ చేసి ఒక స్టోరీ కానీ, ఒక పేరా కానీ, ఒక ఇమేజ్ని పెడుతూ దాని రిలేటెడ్ కంటెంట్ కానీ, క్వాలిటీ ఆఫ్ కీవర్డ్స్ కానీ, ఇవన్నీ యూజ్ చేస్తూ రాస్తాము, ఆ కంటెంట్ని మనము కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటాము, రైట్? సో సిఎంఎస్ మేనేజ్మెంట్ అంటే అదేనండి. నెక్స్ట్, మిమ్మల్ని ఆన్సర్స్ చెప్పమనట్లేదు, క్వశ్చన్స్ అడగమంటున్నాను. మన్విక, రాజు, వరలక్ష్మి అండ్ స్వామి, పోస్ట్ ఇయర్ క్వశ్చన్స్ మీరు అడిగితేనే మీకు తెలుస్తుంది. How many ads shown can shown be in a single Google page అనేసి అడిగారు. అవును, అయితే దానికి లిమిటేషన్, అయితే దానికి లిమిట్ అనేది లేదు, ఎన్నైనా ఉండొచ్చు. అలా ఎందుకు సార్? అది సో జనరల్ యాజ్ పర్ గూగుల్ స్టాండర్డ్స్ ప్రకారం ఒక పేజ్లో లైక్ ఎన్ని యాడ్స్ పెట్టచ్చు అంటే 12 యాడ్స్ పెట్టచ్చు. 12 యాడ్స్ విల్ బీ లైక్ డిస్ప్లే యాడ్స్ అనమాట. సో కంటెంట్ యాడ్స్ మీరు ఎన్నైనా పెట్టుకోవచ్చు, బట్ డిస్ప్లే యాడ్స్కి లిమిటేషన్ అయితే లేదంటున్నారు, కానీ దానివల్ల మళ్ళీ ప్రాబ్లం ఉంది ఎక్కువ పెట్టడం వల్ల అని కూడా అంటున్నారు. ఎందుకు సార్? ఎందుకు అంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మీరు మీకంటే డబ్బులు ఎక్కువ పెట్టే వాళ్ళు ఉంటారు, కొందరు తక్కువ పెట్టే వాళ్ళు ఉంటారు. సో అన్ని యాడ్స్ మీరే పెట్టడం వల్ల ఏమవుతుందంటే మీకు బిల్లింగ్ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది, రైట్? అప్పుడు ఏమవుతుందంటే మీ సేల్స్ కంటే మీ బిల్సే ఎక్కువ ఉంటాయి, ఎక్స్పెండిచరే ఎక్కువ ఉంటుంది. సేల్స్ కంటే ఎక్స్పెండిచరే ఎక్కువ ఉంటుంది, రైట్? అండ్ నెక్స్ట్ పుష్ అండ్ పుల్ మార్కెటింగ్. పుష్ అండ్ పుల్ మార్కెటింగ్ ఏంటి అంటే మనకు తెలియని వాళ్లకు ఒక ఎస్ఎంఎస్ పంపించి వాళ్ళని మనల్ని కస్టమర్గా చేసుకోవడం పుష్ మార్కెటింగ్, రైట్? మనకు తెలిసిన వాళ్లకు ఎస్ఎంఎస్ పంపించి, ఆర్ఎల్స్ మెసేజ్ పంపించి, ఆర్ఎల్స్ వీడియో పంపించి, ఆర్ఎల్స్ కాల్ చేసి చేయడాన్ని పుల్ మార్కెటింగ్ అంటాం. సో పుష్ మార్కెటింగ్ చేస్తే క్రైమ్ అండి, పుల్ మార్కెటింగ్ చేస్తే క్రైమ్ కాదు. ఎందుకంటే మనకు తెలిసిన వాళ్ళకే మెసేజెస్ పంపిస్తున్నాం కాబట్టి, వాళ్ళు మన ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ కాబట్టి ఇది అయితే ప్రాబ్లం ఏమి ఉండదు. పుల్లు పుష్ అయితేనేమో ఒకవేళ ఎవరైనా మనకు మెసేజెస్ పంపించినట్టయితే, బ్రాండింగ్ గురించి ఎక్కువ పుష్ మెసేజెస్ పంపించినట్టయితే, సో మనము సైబర్ క్రైమ్లో కంప్లైంట్ చేయొచ్చు, ఆర్ఎల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయొచ్చు, పర్టికులర్ వాళ్ళు ఊరికే మెసేజ్ చేసి హరాస్ చేస్తున్నారని. సో యాజ్ పర్ ఇంటర్నేషనల్ గైడెన్స్ గైడ్లైన్స్ ఎట్లా ఉంది అంటే, వేరే కంట్రీస్లో పుష్ మార్కెటింగ్ చేస్తే క్రైమ్ అండి. మనకు ఇండియాలో అంత పెద్ద పట్టించుకోరు, కానీ వేరే కంట్రీస్లో అయితే పుష్ మార్కెటింగ్ వల్ల క్రైమ్ని కన్సిడర్ చేస్తారు, దానికి పనిషబుల్ ఎఫెన్స్ అది. అండ్ స్వామి, లాంగ్ టెయిల్ అండ్ షార్ట్ టెయిల్ మీన్స్, లాంగ్ టెయిల్ అండ్ షార్ట్ టెయిల్ కీవర్డ్స్. లాంగ్ టెయిల్ అండ్ షార్ట్ టెయిల్ కీవర్డ్స్ అంటే మీకు ఆల్రెడీ సెషన్ జరిగేటప్పుడు నేను చెప్పానండి. సో ఏ కీవర్డ్ ఈస్ నథింగ్ బట్ ఎ వర్డ్. సో లాంగ్ టెయిల్ కీవర్డ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లేడీస్ లెదర్ హ్యాండ్ బ్యాగ్. లేడీస్ లెదర్ హ్యాండ్ బ్యాగ్, 4 వర్డ్స్ ఉన్నాయి కదండి, ఈ 4 వర్డ్స్ని లాంగ్ టెయిల్ కీవర్డ్ అంటాము.
లేడీస్ బ్యాగ్ అండి షార్ట్ అంటే టెయిల్ కీవర్డ్స్ అంటే 1 to 1 to 3 వర్డ్స్ ఉంటాయి. యా లాంగ్ టెయిల్ కీవర్డ్స్ అంటే 3 to 5 వర్డ్స్ ఉంటాయి. ఎస్ ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్ టెయిల్ కీవర్డ్ కి వచ్చేసి రన్నింగ్ షూస్ అని ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, అదే లాంగ్ టెయిల్ కీవర్డ్ కి వచ్చేసి బెస్ట్ రన్నింగ్ షూస్ ఫర్ వింటర్ ఆర్ సమ్మర్ అనేసి అది లాంగ్ టెయిల్ కీవర్డ్ కిందకి వస్తుంది. అవును ఎస్ ఎగ్జాక్ట్లీ. అండ్ అలానే లీడ్ గురించి ఒకసారి మీరు రిపీట్ చేయండి. నేత్ర అనుకుంటాం మీ పేరు. చెప్పండి సార్. లీడ్ లీడ్ రాజుకి లీడ్ అంటే ఏంటో తెలియలేదంట. ఒకసారి మీరు లీడ్ గురించి చెప్పండి. క్వశ్చన్ అడిగారు, రాజు లెఫ్ట్ అయిపోయాడు. ఎస్ జాయిన్ అయ్యాడు రాజు. రాజుకి లీడ్ గురించి ఆన్సర్ కావాలి అంట. ఒకసారి మీరు చెప్పండి. సార్ అది లీడ్ అంటే ఇప్పుడు ఆన్లైన్ లో ఏదైనా ప్రోడక్ట్ గాని లేకపోతే లైక్ ఓకే ప్రోడక్ట్ సార్ ప్రోడక్ట్ చూసినప్పుడు దానికి సంబంధించిన ఫుల్ అతనికి అది వాళ్ళకి నచ్చి దాన్ని తీసుకోవాలి అని అనుకున్నప్పుడు వాళ్ళు మనకి కాంటాక్ట్ అయితే దానికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మనం వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం. అది లీడింగ్ అనేసి యా ఇప్పుడు ఇన్ఫర్మేషన్ మనం ప్రొవైడ్ చేస్తాము. ఇన్ఫర్మేషన్ ఎస్ సార్ తర్వాత అతనికి నచ్చి ఆ ప్రోడక్ట్ కొనుక్కొని తను మనకు పేమెంట్ చేసి మనం అతనికి బిల్ ఇచ్చామనుకోండి, కంప్లీట్గా లీడ్ క్లోజ్ అయింది అని చెప్తాము. సో కంప్లీట్ సైకిల్ ఈ అంటే ప్రాసెస్ ఇక్కడ మనం ప్రోడక్ట్ పర్చేస్ చేయడంలో దానికి మనం లీడ్ చేస్తుంటాం సార్. యా సో అంటే దాన్ని ప్రతి లీడ్ జనరేషన్ లీడ్ అంటాము. లీడ్ జనరేషన్ అంటేనేమో ఒక క్యాండిడేట్ని పట్టుకుని రావడాన్ని లీడ్ జనరేషన్ అంటాము. సో కంప్లీట్ లీడ్ అంటే ఎప్పుడు ఎన్ని లీడ్స్ క్లోజ్ అయ్యాయి అంటే 10 లీడ్స్ క్లోజ్ అయ్యాయి అంటాము. 10 లీడ్స్ అంటే కంప్లీట్గా ఒక కస్టమర్ వచ్చి చూసి ఆ ప్రోడక్ట్ని నచ్చి కొని మనం వాడికి ఇన్వాయిస్ బిల్ చేతిలో పెట్టి పంపించాము. సో దీన్ని మనం కంప్లీట్గా లీడ్ అంటాము. ఓకే సార్. ఎస్ ఇంకా ఇంకా మీ డౌట్స్ పోస్ట్ చేయండి అమ్మా. ఇన్బౌండ్ మార్కెటింగ్, అవుట్బౌండ్ మార్కెటింగ్ సార్. ఇన్బౌండ్ మార్కెటింగ్ అండ్ అవుట్బౌండ్ మార్కెటింగ్, ఇన్బౌండ్ మార్కెటింగ్ అవుట్బౌండ్ మార్కెటింగ్ ఎట్లా జరుగుతుంది? ఎస్ ఎనీ ఐడియా? ఇన్బౌండ్ అండ్ అవుట్బౌండ్ మార్కెటింగ్ నో ఐడియా సార్. సర్చ్ చేయలేదా మీరు ఇన్బౌండ్ అండ్ అవుట్బౌండ్ కి ఏం జరుగుతుంది అని? చేసినాం సార్. ఎస్ చెప్పండి ఏమొచ్చిందంటే సార్ చెప్పండి. ఇన్బౌండ్ వచ్చేసి ఏ డిజిటల్ మార్కెటింగ్ మెథడ్ దట్ హెల్ప్స్ యూ అట్రాక్ట్ కస్టమర్స్ టు యువర్ బిజినెస్ బై క్రియేటింగ్ యూస్ఫుల్ కంటెంట్ అండ్ ఎక్స్పీరియన్సెస్ దట్ రీసోనేటెడ్ విత్ ఆడియన్స్ అని వచ్చింది సార్. ఓకే, ఇన్బౌండ్ మార్కెటింగ్ అంటే లైక్ మనకు మనము మన ప్రోడక్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం గూగుల్లో ఆర్ ఎల్స్ లైక్ ఫేస్బుక్ ఆర్ ఎల్స్ లైక్ బ్యానర్ యాడ్స్ ఎక్కడ ఒక దగ్గర పెట్టాము. మనకు సంబంధించిన ఫోన్ నెంబర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా పెట్టాము. పెట్టిన తర్వాత మనకు కస్టమర్స్ కాల్ చేస్తారు చూసారా. మనకు కస్టమర్స్ దగ్గర నుంచి కాల్స్ వచ్చి మనం కాల్స్ని పిక్ చేసుకొని ఆన్సర్ చేసినట్టయితే అక్కడ జరిగే ప్రాసెస్ని ఇన్బౌండ్ మార్కెటింగ్ అంటాం. మనకు ఒకరు ఫోన్ చేయండి, సింపుల్ లాంగ్వేజ్ చెప్పాలంటే మనకు ఒకరు ఫోన్ చేశారనుకోండి ప్రోడక్ట్ గురించి, దాన్ని ఇన్బౌండ్ మార్కెటింగ్ అంటాం. మనం వేరే వాళ్ళకి ఫోన్ చేసామనుకోండి, ఫోన్స్ కానీ ఈమెయిల్స్ కానీ పెట్టామనుకోండి, దాన్ని అవుట్బౌండ్ మార్కెటింగ్ అంటాం. ఇన్బౌండ్ అండ్ అవుట్బౌండ్, మనకు చేయడాన్ని ఇన్బౌండ్, మనం చేయడాన్ని అవుట్బౌండ్. హౌ మెనీ టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్ ఆర్ ప్రజెంట్? సో జనరల్లీ వెబ్సైట్స్ ఆర్ కేటగరైజ్డ్ ఇన్ టు డిఫరెంట్ టైప్స్. సో ఓవరాల్గా చెప్పాలి అనుకుంటే 2 టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్ ఉంటాయి. వన్ ఈజ్ సార్ లైక్ స్టాటిక్ వెబ్సైట్ అండ్ డైనమిక్ వెబ్సైట్. సో దీంట్లో సెగ్రిగేషన్స్ ఉంటాయి. ఇదేంటి సెగ్రిగేషన్స్? లైక్ ఈ కామర్స్ వెబ్సైట్, సోషల్ మీడియా వెబ్సైట్, బిజినెస్ వెబ్సైట్, బ్లాగర్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్ ఉంటాయండి. మన్విక, ఐ థింక్ ఆన్సర్ వాస్ క్లియర్. నెక్స్ట్. సార్ ఓకే సార్. సర్వర్ టైప్స్ అనేసి అన్నారు అది. ఎస్ దేర్ విల్ బి 2 టైప్స్ ఆఫ్ సర్వర్స్. లైక్ వన్ విల్ బి క్లౌడ్ సర్వర్ అండ్ అనదర్ విల్ బి ఏ డెడికేటెడ్ సర్వర్. సార్ సెకండ్ ఏం సార్?
డెడికేటెడ్ డెడికేటెడ్ సర్వర్ మీకు చూపెట్టాను కదండి. క్లౌడ్ సర్వర్ అండ్ డెడికేటెడ్ సర్వర్. ఎస్, ఓకే. సో మనం క్లౌడ్లో అయితే మనము సారీ క్లౌడ్ అండ్ లోకల్ సర్వర్. సో డెడికేటెడ్ సర్వర్స్ ఎట్లా ఉంటాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు మాత్రమే సర్వర్లో కొంత స్పేస్ని కొనుక్కొని నేను అది ఎవరికి షేర్ చేయకూడదు అనుకుంటున్నాను, రైట్? సో దాన్ని డెడికేటెడ్ సర్వర్ అంటాము. లేదు షేర్డ్ సర్వర్స్ ఉంటాయి. షేర్డ్ సర్వర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 GB ఆఫ్ స్పేస్ కోసం మనం 1 లక్ష రూపాయలు కట్టాల్సి వస్తుంది. 10 GB ఆఫ్ స్పేస్ కావాలి అనుకుంటే అంత ఖర్చు మనం భరించలేనప్పుడు అదే సర్వర్ని 4 తోని 5 తోని మనం షేర్ చేసుకోవడం. సో వాళ్ళకు డిఫరెంట్ డిఫరెంట్ లాగిన్ ఐడిస్ పాస్వర్డ్స్ క్రియేట్ చేసుకోవడం, ఆ స్పేస్ని సెగ్రిగేట్ చేసుకోవడము, దాన్ని మనం షేర్డ్ సర్వర్ అంటాము. అండ్ లోకల్ సర్వర్ అండ్ క్లౌడ్ సర్వర్స్ ఎట్లా వర్క్ చేస్తాయంటే, క్లౌడ్ అంటేనేమో మనము ఆన్లైన్లో డేటా పెట్టేసి, సో మీకు నిన్న చూపెట్టింది కూడా క్లౌడ్ సర్వర్ అండి. సో అది నా లోకల్ స్టోరేజ్లో అంటే నా ల్యాప్టాప్లో ఎక్కడ కూడా ఆ డేటా అనేది ప్రజెంట్ అయ్యి ఉండదు, రైట్? సో ఆ డేటా అంతా కూడా ఆన్లైన్లోనే ఉంటుంది, క్లౌడ్లో ఉంటుంది, రైట్? సో ఆన్లైన్లో ఇచ్చే స్టోరేజ్ ద్వారా నేను ఆ వెబ్సైట్ని రన్ చేస్తున్నాను. సో దాన్ని క్లౌడ్ సర్వర్ అంటాం. అండ్ లోకల్ సర్వర్ వచ్చేసి మన సిస్టంలో లోకల్ పాత్ను మనం క్రియేట్ చేసుకొని, మనం వెబ్సైట్ డెవలప్ చేయడానికంటే ముందు ఆ వెబ్సైట్ పేజ్ ఎట్లా వస్తుందో మనం చెక్ చేసుకోవడం కోసం మనం లోకల్ సర్వర్ క్రియేట్ చేసుకుంటాము. లోకల్ సర్వర్ అండ్ క్లౌడ్ సర్వర్స్ అని ఉంటాయి. సో దెర్ ఆర్ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మేజర్ సర్వర్స్, దాంట్లో డెడికేటెడ్ అండ్ షేర్డ్ ఉంటాయి. నెక్స్ట్ ప్లీజ్. ఎస్, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? హౌ టు ఐడెంటిఫై ఫేక్ ఫేస్బుక్ అకౌంట్ ఇన్ అకౌంట్ సార్? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, మన సైబర్ సెక్యూరిటీ. సో జనరల్గా డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్టెన్షన్స్ ఏముంటాయో తెలుసా అండి? సో డిజిటల్ మార్కెటింగ్లో మనం పర్ఫెక్ట్ అయిన తర్వాత కొంచెం హై ప్రొఫెషనల్కి వెళ్ళాలి అంటే గ్రోత్ హ్యాకింగ్ అనే ఉంటుంది. అండ్ దీనికి అడ్వాన్స్డ్గా సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవచ్చు, దీనికి అడ్వాన్స్డ్గా పవర్ బిఐ నేర్చుకోవచ్చు. సో డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న తర్వాత ఎన్హాన్స్మెంట్ కావాలి అనుకుంటే ఈ కోర్సెస్ కూడా రిలెవెంట్గానే ఉంటాయి. అండ్ నెక్స్ట్, హౌ డూ యూ అకౌంట్ ఎ ఫేక్ అకౌంట్ అని చెప్పేసి మనం చూసినట్టయితే, ఒక ఫేక్ అకౌంట్లో మనం ఎట్లా ఒక అకౌంట్ని చూసి ఫేక్ అకౌంట్ అని ఎట్లా చెప్తాము అంటే, వాడు పెట్టిన ఫోటోకి ఆ పేరుకు సంబంధం ఉండదు, రైట్? అండ్ సో ఎప్పుడైతే ఫేక్ అకౌంట్ క్రియేట్ చేస్తూ ఉంటారో ఆ క్రియేట్ చేసే వాళ్ళు ఫుల్ డీటెయిల్స్ ఇవ్వరు, రైట్? ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు అండ్ ఇట్లాంటి థింగ్స్ ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. కాంటాక్ట్ నెంబర్ కానీ, జీమెయిల్ ఐడి కానీ ఏవి కూడా ప్రాపర్గా ఉండవు. అండ్ ఇంకొకటి, వాళ్ళు స్కూల్స్ కానీ ఇవన్నీ చూసినట్టయితే కామన్ ఫ్రెండ్స్ ఉండరు, రైట్? సో మ్యాక్సిమం కామన్ ఫ్రెండ్స్ ఉండరు. అక్కడ ఒకరు మహారాష్ట్ర నుంచి ఒకరు, ముంబై నుంచి ఒకరు అండ్ గుజరాత్ నుంచి ఒకరు, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రెండ్స్ ఉంటారు, రైట్? అండ్ వాళ్ళ ప్రొఫైల్ పిక్చర్స్ చూసినా, వాళ్ళ థీమ్ లైన్ మీద పోస్ట్ చేసే ఫొటోస్ చూసినా కూడా ఒక్కొక్క దానికి రిలవెంట్ ఉండదు, రైట్? అండ్ దాంట్లో నేమ్కి, డేట్ ఆఫ్ బర్త్కి, ఫొటోస్కి, దేనికి కూడా రిలవెన్సీ ఉండదు, కామన్ ఫ్రెండ్స్ ఉండరు. సో ఇవన్నిటిని కూడా మనం అబ్జర్వ్ చేసి ఒక అకౌంట్ని చూసి ఫేక్ అకౌంట్ అని చెప్పి మనం జస్టిఫై చేస్తాం, రైట్? ఇట్లాంటి అకౌంట్స్ని మనం ఫేస్బుక్కి రిపోర్ట్ చేస్తే, ఫేస్బుక్ రిపోర్ట్ చేసినప్పుడు ఒక 2-3 మెంబర్స్ ఒపీనియన్ తీసుకొని ఆ డిలీట్ ఆ అకౌంట్ని డిలీట్ చేయడం జరుగుతుంది, రైట్? ఇది ఒకటి ఉంటుంది. అండ్ ఇంకొకటి, ఫేస్బుక్లో మనకు ఇదేంటి, ఎవరైనా తెలిసిన వాళ్ళు వాళ్ళు ఇంకా లేరు అనుకోండి, సో వాళ్ళ పోస్ట్ ఇవన్నీ కూడా మనకు ఫేస్బుక్ మీద స్క్రోల్ అవుతుంటే మనకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది, వాళ్ళే గుర్తొస్తూ ఉంటారు. సో అట్లాంటి సిచ్యువేషన్లో ఆ పర్సన్ అనే వాళ్ళు లేరు అని చెప్పేసి మనం ఫేస్బుక్లో రిపోర్ట్ చేసినట్టయితే ఆ అకౌంట్ని హైడ్ చేయడం జరుగుతుంది. ఆ అకౌంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఎవరికి కూడా చూపెట్టదు. సో ఇది కూడా ఫేస్బుక్లో ఒక ఆప్షన్ ఉంటుంది. రైట్? అండ్ హౌ డూ యూ డూ బిడ్డింగ్ అండ్ హౌ డూ యూ డూ ఎన్హాన్స్ బిడ్డింగ్?
అది ఆల్రెడీ చెప్పాను రాజు నేను, మీరు లెఫ్ట్ అయిపోయారు అప్పుడు. సో దీని గురించి బిడ్డింగ్ దాని గురించి మీకు చెప్పాను. బిడ్డింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ అన్ ఆన్లైన్ ప్రొసీజర్. యు బిడ్ ఫర్ ఏ పర్టిక్యులర్ కీవర్డ్ ఆర్ ఎల్స్ అన్ యాడ్ వర్డ్, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ అస్ కన్సిడర్ ఐఎమ్ ఇన్ నీడ్ ఆఫ్ ఎ వర్డ్ కాల్డ్ బ్యాగ్. సో ఇందాక మీకు చెప్పాను లైక్ అంజు అనే వాళ్ళు ముగ్గురు ఉన్నట్టయితే ఒక అంజు 1 రూపీ పెడతా ఉంటుంది, ఇంకో అంచు 2 రూపాయలు పెడతా ఉంటుంది, ఇంకో అంచు 3 రూపాయలు పెడతా ఉంటుంది. సో సో దీంట్లో ఈ ఈ ప్రాసెస్ ఆఫ్ జరిగే అమౌంట్ రిలేటెడ్ థింగ్స్ అన్నిటిని కూడా బిడ్డింగ్ అంటాము. ఎవరైతే హయ్యెస్ట్ పే చేస్తారో వాళ్ళ యాడ్ అనేది టాప్ పొజిషన్లో ఉంటుంది. అండ్ ఎన్హాన్స్ బిడ్కి కింద ఒక ఆప్షన్ ఉంటుందండి, ఎన్హాన్స్ బిడ్ ఆటోమేటిక్లీ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేసినట్టయితే ఆటోమేటిక్గా ఎవరైనా 3 రూపీస్ వేస్తే మనకు ఎన్హాన్స్ పైన పెట్టుకుందాం కాబట్టి 3.5 రూపీస్ ఆటోమేటిక్గా ఎన్హాన్స్ అయిపోతుంది, 4 రూపీస్కి ఆటోమేటిక్గా ఎన్హాన్స్ అయిపోతుంది. సో దీన్ని ఎన్హాన్స్ బిడ్ అంటాం. అండ్ మన్విక ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అబౌట్ సోషల్ మీడియా మార్కెటింగ్. సో సోషల్ మీడియా మార్కెటింగ్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ డూయింగ్ బ్రాండింగ్. ఫస్ట్ థింగ్ ఈజ్ బ్రాండింగ్ అండి, బ్రాండింగ్ అండ్ ప్రమోషన్స్ ఫస్ట్గా చెప్పాలి అంటే. సో బ్రాండింగ్ అండ్ ప్రమోషన్స్ అని ఎందుకు చెప్తున్నాము అంటే అక్కడే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆడియన్స్ అనేది ప్రజెంట్ అయి ఉంటున్నారు. మార్నింగ్ అరౌండ్ 8 o'clock నుంచి 12 వరకు చూసినా, ఈవినింగ్ అరౌండ్ 4 o'clock నుంచి 8 o'clock వరకు చూసినా, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆడియన్స్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని యూజ్ చేస్తున్నారు. అది మనకు ఫేస్బుకే కావచ్చు, ఇన్స్టాగ్రామే కావచ్చు, ఆర్ఎల్స్ ఇన్స్టాగ్రామే కావచ్చు, ఆర్ఎల్స్ వాట్సాపే కావచ్చు. ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇన్ డీటెయిల్గా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అంటే మనకు ఎక్కడెక్కడైతే సోషల్గా పీపుల్ అందరూ మీట్ అవుతున్నారో ఒక కామన్ పాయింట్ లైక్. సో ఎగ్జాంపుల్గా ట్రెడిషన్లో సోషల్ మీడియా అనేది ఎక్కడ చెప్పాలో తెలుసా? ఇంట్లో మనం కిట్టి పార్టీస్ లాంటివి చేసుకుంటారు కదా, లేడీస్ వీళ్ళందరూ కలిసి గెట్ టుగెదర్ లాగా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అరేంజ్ చేసుకుంటారు. సో దీన్ని కూడా వన్ కైండ్ ఆఫ్ సోషల్ మీడియా మార్కెటింగ్ చెప్పుకోవచ్చు. లైక్ అక్కడ ఆన్లైన్ థింగ్స్ ఏమీ యూజ్ చేయట్లేదు, బట్ ఒకవేళ అక్కడ కనుక ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా జరిగిందనుకోండి, సో వాళ్ళందరూ కూడా షేర్ చేసుకుంటారనమాట. సో వాళ్ళందరూ కామన్గా ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకోవడము, ఆ పార్టీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడం, ఆర్ఎల్స్ ఒక ప్రోడక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడం. సో ఇదంతా కూడా సోషల్ మీడియా మార్కెటింగ్. సో సోషల్ మీడియా మార్కెటింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు బ్రాండింగ్ జరుగుతుంది, ప్రమోషన్ జరుగుతాయి, అండ్ మాక్సిమం నెంబర్ ఆఫ్ సేల్స్ని మనం ట్రాక్ చేయగలుగుతాం. ఎట్లా ట్రాక్ చేయగలుగుతామంటే ఆటోమేటిక్గా ఇవి జరిగిపోతుంటాయి. సో ఎప్పుడైతే మనం ఫేస్బుక్లో యాడ్ పెట్టినామో, ఎవరైనా ఒక ప్రోడక్ట్ కొన్న తర్వాత దాని గురించి రివ్యూ రాస్తూ ఉంటారు, రేటింగ్స్ అండ్ రివ్యూస్ ఇస్తుంటారు. సో రేటింగ్స్ అండ్ రివ్యూస్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా గూగుల్ ఎట్లా రివ్యూ తీసుకుంటుంది అంటే, సో రిలవెంట్గా ఉందా లేదా. ఫర్ ఎగ్జాంపుల్, సో నాది ఒకటి లేటెస్ట్ లైక్ కన్సల్టెన్సీ సర్వీసెస్ అని ఒకటి ఉంది. సో ఎవరైతే బెస్ట్ కన్సల్టెన్సీ అని చెప్పేసి పెడుతూ ఉంటారో, గుడ్ కన్సల్టెన్సీ అని చెప్పి పెడుతుంటారో, ఇక్కడ కన్సల్టెన్సీ అనే వర్డ్ని, గుడ్ అనే వర్డ్ని, బెస్ట్ అనే వర్డ్ని గూగుల్ ట్రిక్ చేసుకొని ఎవరైనా ఈ ఈ కన్సల్టెన్సీ ఇన్ హైదరాబాద్ అని చెప్పి సర్చ్ చేశారనుకోండి, సో నా కన్సల్టెన్సీ టాప్ పొజిషన్లో వెళ్తుంది. ఎందుకంటే రివ్యూస్ అండ్ రేటింగ్స్లో నాకు మ్యాక్సిమం మెంబర్స్ గుడ్గా ఇచ్చారు, మంచి సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తారు అన్నట్టు ఇచ్చారు కాబట్టి గూగుల్ అనేవాడు ఆటోమేటిక్గా టాప్ పొజిషన్లో పెడతాడు. అండ్ ఎంత పెయిడ్ యాడ్ వచ్చినా కూడా ఈక్వల్ కైండ్ ఆఫ్ ప్రిఫరెన్స్ అనేది ఒక కస్టమర్ రివ్యూని బేస్ చేసుకొని ఉంటుంది, రైట్? ఒకవేళ రివ్యూ కనుక నెగిటివ్గా ఇచ్చారనుకోండి, 1 స్టార్ రేటింగ్ ఇచ్చేసి, 1 స్టార్ రేటింగ్ ఇచ్చేసి లైక్ బ్యాడ్ బ్యాడ్ కన్సల్టెన్సీ, బ్యాడ్ సర్వీసెస్ అని చెప్పేసి పెట్టారనుకోండి, ఆటోమేటిక్గా 5 స్టార్ రేటింగ్ ఉన్నది అట్లీస్ట్ కేసులో 3.44 రేటింగ్కి వచ్చేస్తుంది. ఒక రివ్యూతోనే అంత డిఫరెన్సియేషన్ ఉంటుంది. యావరేజ్గా లైక్ రివ్యూస్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. రివ్యూస్ క్యాలిక్యులేట్ చేసి ఆ యొక్క ప్రొడక్ట్ని కానీ ఆ యొక్క బిజినెస్ని కానీ గూగుల్ ఏ పొజిషన్లో పెట్టాలి అనేది గూగుల్ రోబోట్స్ డిసైడ్ చేసి ఉంటాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లైక్ సోషల్ మీడియా మార్కెటింగ్, ఫేస్బుక్ కానీ, ఇన్స్టా కానీ, ఆర్ వాట్సాప్ కానీ, రైట్? సో ఇవన్నీ కూడా ప్లాట్ఫామ్స్. ఇంతకుముందు ఆర్కుట్ ఉండేదండి, ఆర్కుట్ కంటే ముందు యాహూ మెసెంజర్ ఉండేది. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ అనేవి ఉండేవి అనమాట సోషల్గా పీపుల్ కనెక్ట్ అవ్వడం కోసం, రైట్? సో ఇవన్నీ కూడా మనం సోషల్ మీడియా టూల్స్గా మనం చెప్పుకోవచ్చు ప్రమోషన్ చేసుకోవడం కోసం. వాట్ ఈజ్ అన్ యాడ్ వర్డ్ రాజు? యాడ్ వర్డ్ ఈజ్ నథింగ్ బట్ దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ వర్డ్స్
ఇన్ డిజిటల్ మార్కెటింగ్? వన్ ఈజ్ అన్ యాడ్ వర్డ్, వన్ ఈజ్ అన్ కీవర్డ్. ఈ రెండింటి మధ్యలో డిఫరెన్సియేషన్ తెలియాలి. కీవర్డ్ విల్ బి రన్నింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎస్ఈఓ, యాడ్ వర్డ్ విల్ బి రన్నింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ మనీ. ఎక్కడైతే నువ్వు డబ్బులు పెడతావో అది యాడ్ వర్డ్ అంటాము, ఎక్కడైతే నువ్వు కష్టం పెడతావో దాన్ని ఎస్ఈఓగా అంటాము, ఆర్ ఎల్స్ కీవర్డ్గా అంటాము. సో దిస్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ అన్ యాడ్ వర్డ్ అండ్ ఎ కీవర్డ్. సో ది సెంటెన్స్ లైక్ యూ హ్యావ్ టు ప్రజెంట్ ఇన్ ఇంగ్లీష్ ఇన్ అ బెటర్ వే టు గెట్ ద ఆపర్చునిటీ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. డిఫరెన్స్ బిట్వీన్ ఎస్ఈఓ, ఎస్ఈఎం అండ్ ఎస్ఎంఎం. రైట్, డిఫరెన్స్ బిట్వీన్ ఎస్ఈఓ ఈస్ నథింగ్ బట్ ఎ ఫ్రీ మార్కెటింగ్, ఎస్ఈఎం ఈస్ నథింగ్ బట్ ఎ పెయిడ్ మార్కెటింగ్, ఎస్ఎంఎం ఈస్ నథింగ్ బట్ ఎ సోషల్ మీడియా మార్కెటింగ్. రైట్, ఎస్ఈఓ ఈస్ సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్, ఆప్టిమైజేషన్ ఈస్ నథింగ్ బట్ అండర్స్టాండింగ్ ద గూగుల్ రిక్వైర్మెంట్స్ ఆర్ ఎల్స్ ద గూగుల్ రిలేటెడ్ ప్లాట్ఫామ్ రిక్వైర్మెంట్స్ ఆర్ ఎల్స్ ద రోబో రిక్వైర్మెంట్స్ అండ్ గివింగ్ ద ప్రాపర్ కీవర్డ్స్ టు ఎ పర్టికులర్ కంటెంట్ ఆర్ ఎల్స్ పర్టికులర్ ఇమేజ్ ఆర్ ఎల్స్ పర్టికులర్ ప్రోడక్ట్ ఈస్ నోన్ యాజ్ ఎస్ఈఓ. రైట్, సో దాన్ని ఎస్ఈఓ చెప్పుకుంటాము. ఫ్రీగా చేసేదాన్ని ఎస్ఈఓ అండి, డబ్బులు పెట్టేదాన్ని ఎస్ఈఎం అంటాము, సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్. సో ఇక్కడ జస్ట్ లైక్ యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తాము, యాడ్ వర్డ్స్ని యూజ్ చేసి బిడ్డింగ్స్ వేస్తాము, కాన్స్టెంట్ మనీ పెడతాము, మనీ పెట్టేసి ప్రమోషన్ చేయడాన్ని ఎస్ఈఎం అంటాము, ఎస్ఈఎం అంటాము. అండ్ ఎస్ఎంఎం ఇస్ నథింగ్ బట్ సోషల్ మీడియా మార్కెటింగ్, వేర్ విల్ బి డూయింగ్ లైక్ లైక్ బ్రాండింగ్ అండ్ ప్రమోషనల్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ విత్ ద హెల్ప్ ఆఫ్ పెయిడ్ మార్కెటింగ్ ఆర్ ఎల్స్ లైక్ బై యూజింగ్ టూల్స్. స్టిల్ ఎనీ క్వశ్చన్స్? హౌ టు చెక్ డెన్సిటీ ఆఫ్ కీవర్డ్స్? డెన్సిటీ ఆఫ్ కీవర్డ్ ఇస్ చెక్ ఇన్ ద గూగుల్ విత్ ద హెల్ప్ ఆఫ్ కీవర్డ్ ఎవ్రీవేర్ టూల్. కీవర్డ్ ఎవ్రీవేర్ టూల్ యూస్ చేసి డెన్సిటీ అనేది మనం ఫైండ్ అవుట్ చెక్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ స్మాల్ ఎస్ఈఓ టూల్స్ ఉంటాయి, ఆర్ ఎల్స్ గూగుల్లో మీరు కనుక కీవర్డ్ డెన్సిటీ చెక్కర్ అని మీరు సర్చ్ చేసినట్టయితే ఆటోమేటిక్గా ఇదేంటి డెన్సిటీ, దాని వాల్యూమ్ ఎంత ఉంది అనేది అది ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. రైట్, అండ్ షణ్ముఖ, ఐ హావ్ ఆల్రెడీ ఆన్సర్డ్ దిస్ డైనమిక్ వెబ్సైట్. సార్ నేను క్లాస్ వెళ్ళి సార్ ఇప్పటికి. ఎస్, ఎవరైనా షణ్ముఖకి డైనమిక్ వెబ్సైట్ అంటే ఏంటో చెప్పండి అమ్మా. ఎనీ వన్ టేక్ ద చార్జ్ అండ్ ఆన్సర్ ది డైనమిక్ వెబ్సైట్. ఎస్ మన్విక, విల్ యూ ఆన్సర్? స్వామి, రాజు, ఆయిషా, షణ్ముఖ. షణ్ముఖ ఈస్ ఆస్కింగ్ ద క్వశ్చన్. రైట్, ఒప్పో మొబైల్, ఉదయ్ కిరణ్, డైనమిక్ వెబ్సైట్ని గురించి ఎవరైనా ఆన్సర్ చెప్తారా? ఇందాకనే సేమ్ క్వశ్చన్ రాజు పుట్ ఆన్ చేసినట్టున్నాడు. స్వామి, స్వామి పుట్ ఆన్ చేశాడు. ఎస్ డైనమిక్ వెబ్సైట్, ఎస్ డైనమిక్ వెబ్సైట్. డైనమిక్ వెబ్సైట్ ఈస్ నథింగ్ బట్ వేర్ విల్ బి హ్యావింగ్ ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్, ఇట్ విల్ బి చేంజింగ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్, అండ్ ద కంటెంట్ విచ్ ఈస్ ప్రజెంట్ ఓవర్ దేర్ క్యాన్ బి అప్డేటెడ్ ఈజీలీ. రైట్, అండ్ ఇట్ విల్ బి డెవలప్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ హై ఎండ్ లాంగ్వేజెస్ లైక్ పిహెచ్పి, జావా, డాట్ నెట్ ద థింగ్స్. అండ్ వేర్ యాజ్ ద స్టాటిక్ వెబ్సైట్ విల్ బి డిజైన్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ హెచ్టిఎంఎల్ అండ్ సిఎస్ఎస్. డైనమిక్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి అండ్ చాలా టైం పడుతుంది డెవలప్ చేయడం కోసం, అండ్ హై ఎండ్ లాంగ్వేజెస్ యూజ్ చేయాలి, కలర్ఫుల్గా ఉంటుంది, స్టాటిక్లో అదేం ఉండదు. సో దీస్ ఆల్ అబౌట్ ద డైనమిక్ వెబ్సైట్. ఓకే ఫైన్, స్టిల్ ఎనీ క్వశ్చన్స్ టు పుట్ ఆన్? ఈరోజు ఎందుకు చాలా స్ట్రెంగ్త్ తక్కువ ఉండింది? క్రిస్మస్ ఎఫెక్టా? ఎస్,
క్వశ్చన్స్ అడగట్లేదండి, నార్మల్ నార్మల్ డిస్కషన్. తక్కువగానే వస్తున్నారు. సారీ, 3 డేస్ నుంచి తక్కువగానే వస్తున్నారు సార్. 10, 8, 9 అలానే ఉండిపోతున్నారు. యా నిన్న 14 వరకు వచ్చి ఉండే. రిఫ్ట్ అయిపోయారు సార్. ఎందుకు క్వశ్చన్స్ వచ్చేసాయి కదా అని లైట్ తీసుకున్నారా? సార్ ఈమెయిల్ మార్కెటింగ్ అంటే ఏంటి సార్? ఈమెయిల్ మార్కెటింగ్ ఈస్ నథింగ్ బట్ సెండింగ్ అన్ ఈమెయిల్ టు థౌజండ్స్ ఆఫ్ పీపుల్ విత్ ఎ సింగిల్ క్లిక్, రైట్? సో ఈమెయిల్లో ఏంటి అంటే మనకు కావాల్సిన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ కంటెంట్ కానీ ఇవన్నీ పెట్టేసి, సో జనరల్గా మనం జీమెయిల్ యూస్ చేసి పర్ డే 149 ఈమెయిల్స్ మనం, సారీ, 440 చేంజ్ ఈమెయిల్స్ అనేది మనం షేర్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ 149 కెన్ బి షేర్డ్, రైట్? సో అదే మనము ఈమెయిల్ మార్కెటింగ్ టూల్స్ ఉంటాయండి, లైక్ మెయిల్ చింప్ ఆర్ ఎల్స్ ఎనీ సర్వర్ రిలేటెడ్లో మనం ఏదైనా టూల్ని తీసుకున్నట్టయితే మనం అట్ ఏ టైమ్ థౌజండ్స్ ఆఫ్ ఈమెయిల్స్ అనేది మనం షేర్ చేయడం జరుగుతుంది, రైట్? ఒకటే క్లిక్తోని థౌజండ్స్ ఆఫ్ ఈమెయిల్స్, ల్యాక్స్ ఆఫ్ ఈమెయిల్స్ మనం పంపించవచ్చు. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఈమెయిల్ మార్కెటింగ్. స్టిల్ ఎనీ క్వశ్చన్స్ టు పుట్ ఆన్? నో థ్యాంక్స్ సార్. ఓకే, ఫైన్ అండి, సెషన్ వైండ్ ఆఫ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ రేపు క్వశ్చన్స్ నేను అడుగుతాను, మీరు ఆన్సర్స్ చెప్పాలి. అండ్ ఇంకొకటి, దాంతోపాటు ఫేస్బుక్ మార్కెటింగ్ గురించి మనం ఒకసారి డిస్కస్ చేద్దాము. అండ్ ఇఫ్ పాసిబుల్ లైక్ పెయిడ్ మార్కెటింగ్ ఎలా చేద్దాము, బ్రాండింగ్ ఎలా చేస్తాము ఫేస్బుక్లో చూద్దాము, రైట్? సో దిస్ ఆల్ ఫర్ టుడే అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. బై సార్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ అమ్మా.